వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలా మందిలో మనం థైరాయిడ్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాము. సో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు, కానీ అయోడిన్ డెఫిషియన్సీ ఉంటూ ఉంది, అయోడైజర్ సాల్ట్ వాడుతున్నా కానీ మరి ఏంటి? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారు నమస్తే. థైరాయిడ్ అంటే ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉండేది, కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో ఒక థైరాయిడ్ పేషెంట్ ఉన్నాం. చిన్నపిల్లలు అయితే ఎక్కువగా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. సో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాము, అయోడైజర్ సాల్టే వాడతాము, అయినా కానీ థైరాయిడ్ ఇష్యూ ఉంటుంది, ఎందుకంటారు? చాలా మంచి ప్రశ్న మేడం. ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నారు మేడం. మీరు అన్నట్లు ప్రతి ఇంట్లో అయోడైజర్ సాల్ట్ వాడుతున్నారు, అయినప్పటికీ థైరాయిడ్ సమస్యలు తగ్గడం లేదు, కొత్త కొత్తగా వస్తున్నాయి. సో దీని గురించి బ్రీఫ్గా చెప్తాను చూడండి. అసలు థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే అయోడిన్ అవసరం. ఇప్పుడు ఏ విధంగా అయితే పంచదార తయారీకి, బెల్లం తయారీకి ముడి సరుకుగా చెరుకు ఎలా ఏ విధంగా వాడుకుంటారో అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ ఉత్పత్తి కావాలంటే అయోడిన్ అనేది అవసరం. సర్వసాధారణంగా మనం తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి దైనందిన జీవితంలో తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాల్లో ఈ యొక్క అయోడిన్ ఉంటుంది మేడం. ఉదాహరణకి మనకి ప్రతిరోజుకి 140 MCG అంటే 140 మైక్రోగ్రామ్స్ అయోడిన్ కావాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉంటుంది. ఉదాహరణకి ఈ పాలల్లో 34 MCG ఉంటుంది, పెరుగులో 46 MCG మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుంది, అదేవిధంగా సోయాబీన్స్ అందులో 7 మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుంది. ఇట్లా ఇతర పదార్థాల్లో కొంత అటు ఇటుగా అయోడిన్ ఉంటుంది మేడం. ఇంచుమించు ఎక్కువ పదార్థాలు అయోడిన్ ఉంటుంది. రెండోది ఏమంటే ఇప్పుడు నదీ జలాల్లో కూడా దాదాపు 10 to 20 మైక్రోగ్రామ్స్, సముద్ర జలాల్లో 20 to 40 మైక్రోగ్రామ్స్ ఈ యొక్క అయోడిన్ ఉంటుంది మేడం. సర్వసాధారణంగా సరిపోతుంది, కానీ ఇక్కడ మీకు సందేహం వస్తుంది, మరి ఎందుకు డాక్టర్ గారు ఇలా థైరాయిడ్కి అయోడిన్ వాడకం జరిగిందని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మేడం, మనం కొంత చరిత్ర బ్యాక్ వెళితే పూర్వకాలంలో ఈ రోడ్ల వసతులు, రవాణా వసతులు, తర్వాత ఇలాంటివి లేనప్పుడు ఏంటంటే ఎక్కడ ప్రజలు, ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ పండేటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలతోనే వాళ్ళు జీవనం గడిపేవాళ్ళు. సో ఆ భూముల్లో ఈ యొక్క అయోడిన్ శాతం తక్కువ ఉండడం చేత ఆ భూముల్లో పండేటువంటి పంటలుతో వాళ్ళ ఆహార పదార్థాలు తీసుకొని వాడుకోవడం చేత అయోడిన్ డిఫిషియన్సీ వచ్చేది అక్కడ. ఇవన్నీ గమనించేసేసి వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు, సరే వాళ్ళకి ఆ విధంగా వచ్చింది కదా, ప్రజలందరికీ కూడా అయోడిన్ కలిగినటువంటి పద్ధతిలో మనం అందుబాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి సత్సంకల్పంతో సాల్ట్ అయితే అందరూ వాడతారు కాబట్టి సాల్ట్లో అయోడిన్ కలిపేసి అయోడైజ్డ్ సాల్ట్ అనే రూపంలో మొత్తం దేశానికి అంతా సప్లై చేయడం జరుగుతుంది మేడం. కొన్ని అనుభవాల రీత్యా మేధావులు, విజ్ఞానవంతులు, సైంటిస్టులు, డాక్టర్సు అనేక రకాల అనుభవాలతో వీళ్ళు గ్రహించింది ఏంటంటే కేవలము అయోడైజ్డ్ సాల్ట్ వాడుకున్నంత మాత్రమే థైరాయిడ్ సమస్య తగ్గదు, రాకుండా ఉండదు, దీనికి ఇతర కారణాలు ఉన్నాయని చెప్పేసి స్ప్రౌట్స్ వాడకపోవడము, అదేవిధంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి పోషక పదార్థాలు వాడకపోవడం వల్ల కూడా ఈ యొక్క థైరాయిడ్ సమస్య వస్తుందని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి పదార్థాలు వాడుకున్నట్లయితే ఆ సమస్య రాకుండా ఉంటుంది మేడం. సో అయోడైజ్ సాల్ట్ వాడుకోవాలి అలా అని చెప్పేసి, కేవలం దాని మీదనే డిపెండ్ కాకుండా పోషకాహారం కూడా తీసుకోవాలి మేడం. ఈ డ్రై ఫ్రూట్స్ అనగానే చాలా గుర్తొస్తూ ఉంటాయి, చాలా ఎక్కువగానే అన్ని తీసుకుంటూ ఉంటాము. సో థైరాయిడ్కి ఏమైనా తినకూడదు, తినాలి అని ఏమైనా ఉంటుందా ఈ డ్రై ఫ్రూట్స్లో? మమ్మల్ని కూడా దైనందిన జీవితంలో మా హాస్పిటల్ కూడా చాలామంది ఈ పేషెంట్స్ అడుగుతుంటారు మేడం. యాక్చువల్గా కొన్ని డ్రై నట్స్ మంచివి, కొన్ని డ్రై నట్స్ మంచివి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సమస్యకి అంటే ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్య గురించి మేడం నేను చెప్తున్నాను ఇప్పుడు. సో బ్రెజిల్ నట్స్ చాలా చాలా మంచివి, పంప్కిన్ సీడ్ చాలా చాలా మంచివి. సో బ్రెజిల్ నట్స్ మంచివి ఎందుకంటే బ్రెజిల్ నట్స్లో ఈ సెలెనియం అనేటువంటి ఒక పోషకాంశం బాగుంటుంది మేడం. సెలెనియం ఉన్నటువంటి పోషకాంశం ఉన్నటువంటి అలాంటి బ్రెజిల్ నట్స్ను వాడుకోవడంలో థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేషన్ బాగా జరిగేసేసి థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి బాగా జరుగుతాయి. 100 గ్రాముల ఈ యొక్క బ్రెజిల్ నట్స్లో 940 మైక్రోగ్రామ్స్ ఈ యొక్క సెలెనియం ఉంటుంది మేడం. అట్లే పంప్కిన్ సీడ్స్లో జింక్ ఎక్కువ ఉంటుంది. సో 100 గ్రాములు ఈ యొక్క పంప్కిన్ సీడ్స్లో దాదాపు 9 గ్రాముల వరకు ఈ యొక్క జింక్ ఉంటుంది మేడం. సో జింక్ కూడా థైరాయిడ్ స్టిమ్యులేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది, థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ సక్రమంగా బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది మేడం. కాబట్టి బ్రెజిల్ నట్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇలాంటి వాళ్ళు బాగా వాడుకోవాలి మేడం. బ్రెజిల్ నట్స్ కూడా కొంత ఖరీదు ఉంటాయి, కానీ రెండోది ఏంటంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మేడం. కాబట్టి మహా అంటే 3-4 మ్యాక్సిమం 5 కంటే ఎక్కువ వాడలేరు. బ్రెజిల్ నట్స్ వాడేటప్పుడు కూడా కనీసం 12 గంటల సేపు నానబెట్టి తీసుకోవాలి మేడం. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అయితే ఒక 6 గంటలు నానబెట్టిన సరిపోతుంది, కానీ బ్రెజిల్ నట్స్ మాత్రం కనీసం 12 గంటలు నానబెట్టినప్పుడే అది మనకు బాగా
పోషకాంశాలు బాగా అంది, బాగా జీర్ణం ఎందుకు ఉపయోగపడుతుంది మేడం? మరి వాడకూడనివి కూడా కొన్ని ఉన్నాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన్ నట్స్ అని చెప్పేసి మనకు ఒక రకమైనటువంటి మీకు ఐడియా ఉంటుంది. సో ఇవి చాలా ఖరీదైనటువంటివి, కొన్ని చోట్ల దొరుకుతాయి, కొన్ని చోట్ల దొరకవు, అందరికీ అందుబాటులో ఉండకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పైన్ నట్స్ వాడడం కష్టం. అందులో గైట్రన్స్ అని చెప్పేటివి రసాయన పదార్థాలు ఉంటాయి మేడం. రెండవది గ్రౌండ్ నట్స్. ఈ గ్రౌండ్ నట్స్ అనే పల్లీలు, వేరుశనక్కాయలు, బుడ్డలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తుంటారు మేడం. సో వీటిలో కూడా గైట్రిన్స్ ఉంటాయి. గైట్రిన్స్ అన్నటువంటి ఇలాంటి ఈ యొక్క సీడ్స్ని వాడుకోవడం వల్ల ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. కాబట్టి వాడకూడదు మేడం. సో ఇవి వాడుకోకూడదు, గ్రౌండ్ నట్స్ కూడా వాడుకోకూడదు. చాలా మందికి తెలియదు మేడం. సో ఇలాంటివి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది మేడం. ఈ ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల గైట్రిన్స్ ఉన్నటువంటి పదార్థాలు దేహంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకుండా చేస్తాయి. కాబట్టి అలాంటి పదార్థాలను విస్మరించేసి నేను చెప్పినట్టు బ్రెజిల్ నట్స్, పంప్కిన్ సీడ్స్ మిగతా వాడుకోవచ్చు. థైరాయిడ్ వచ్చింది అంటే ఆయుర్వేద పరంగా దీన్ని ఎలా తగ్గిస్తారు? చాలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మేడం థైరాయిడ్ కు సంబంధించి. వరుణ అని చెప్పేసి ఒక మూలికను ఎక్కువగా వాడుతుంటారు. తర్వాత కాంచనార, దీన్ని దేవకాంచనం చెట్టుతో తయారు చేసినటువంటి పదార్థాలు వాడుతుంటారు. ఇలాంటివన్నీ కాంచనార గుగ్గులు అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతాయి మేడం. టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. సమస్య తీవ్రంగా ఉంటే రోజు 3 పూటలు వాడుకోవచ్చు మేడం థైరాయిడ్ సమస్యకి. రెండవది ఏంటంటే ఆ ఈ యొక్క కాంచనార గుగ్గులు కూడా టాబ్లెట్స్ లావుగా ఉన్నటువంటివి అయితే రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వాడుకోవచ్చు. టాబ్లెట్స్ సన్నగా ఉంటే రోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 వాడుకోవచ్చు. అట్లా వరుణాది కషాయం అని చెప్పేసి దొరుకుతుంది మేడం, వరుణాది కషాయం. సో ఇది కూడా థైరాయిడ్ గ్రంథికి బాగా పనిచేస్తుందని చెప్పేసి రీసెర్చ్ పరంగా కూడా ప్రూవ్ అయింది మేడం. ఆ వరుణాది కషాయం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక 10 ml వరుణాది కషాయం లిక్విడ్ 10 ml వాటర్ కలుపుకొని రోజు 2 సార్లు తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. రెండవది ఏంటంటే మేడం, ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత, ఇంగ్లీషు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అయితే హైపోథైరాయిడ్కి సపరేట్ మందులు మేడం, హైపర్ థైరాయిడ్ దీనికి సపరేట్ మెడిసిన్స్. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో థైరాయిడ్ పనితీరుని సక్రమంగా చేసేస్తాయి. అదే హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, ఔషధం మాత్రం ఒక్కటే, అంటే దాన్ని రెక్టిఫై చేసేస్తుంది మేడం. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఎస్, అయితే డాక్టర్ గారు, ఆయుర్వేద మెడిసిన్స్ మంచివే, ఆయుర్వేద వైద్యం చాలా మంచిదే, ఏ జబ్బునైనా రూట్ కాజ్తోనే ఇది తగ్గిస్తుంది. అయితే మెడిసిన్స్ అనేసరికి అందరికి కూడా ఒకలాంటి భయం ఉంటుంది. ఇన్ ద సెన్స్ దాన్ని ఓకే, ఆ మూలిక మంచిదే, కానీ మూలికని మూలికలాగా తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఈ క్యాప్సూల్ రూపంలో వచ్చేటప్పటికి దానిలో ఖచ్చితంగా ఏదో ఒకటి కలపాల్సి ఉంటుంది, అంటే నిల్వ ఉండడానికి. సో అది దాని గురించి అందరు భయపడుతూ ఉంటారు. ఏం చెప్తారు డాక్టర్ గారు దానికోసం? ఇది చాలా చాలా మంచి ప్రశ్న మేడం. మీరు ఈ ప్రశ్న అడిగేసరికి నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. పూర్వకాలము ఒక 5 పల్లెలు లేక 10 విలేజెస్ సంబంధించి ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన స్వయంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మూలికలు సేకరించేసి ఫ్రెష్గా మెడిసిన్స్ తయారు చేసి ఇచ్చేవాడు మేడం. అందుకే రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చాయి. సో రకరకాలైన కారణాల రీత్యా, అంటే మనకు ఆ టైం లేకపోవడం ఒకటి, ఆ మూలికలు కనుక్కోలేకపోవడం ఒకటి, మూలికలు అందుబాటులో లేకపోవడం ఒకటి, ఇలాంటి వివిధ కారణాల రీత్యా ఈ క్యాప్సూల్స్ రూపంలోనూ, తర్వాత సింథటిక్ ఐటమ్స్ కలిపేసి టాబ్లెట్స్ రూపంలోనూ ఇలాంటి కృత్రిమంగా తయారు కావడం జరిగింది మేడం. కాబట్టి దీనివల్ల ఏమంటే తప్పని పరిస్థితుల్లో వాడుకోవచ్చు, కానీ వీలైనంత వరకు ఆయుర్వేద వైద్య విధానంలో మహర్షి చెప్పినటువంటి పద్ధతిలో యాజ్ యూజువల్గా అట్లా వాడినప్పుడే సత్ఫలితాలు, సమర్థవంత ఫలితాలు 100కి 100 భాగాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కృత్రిమంగా కొంత సృష్టించేసి మన అనుకూలత కోసం వాడుకున్నప్పుడు మరి ఫలితాల శాతం అయితే అంత కొంచెం తగ్గిపోతాం. ఒక వైద్యుని సంప్రదించి ఆయన సమక్షంలో ఈ మందులు అనేవి తీసుకుంటే మంచిది. మంచిది మేడం, మంచిది. ఎస్, ఖచ్చితంగా అండి. సో ఆయుర్వేద వైద్యులు చాలానే కరువు అయిపోతున్నారండి. సో అక్కడక్కడ ఉంటూ ఉన్నారంతే, చాలా తక్కువ ఉన్నారా అప్పుడు ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే మేడం.